చాలా మందికి జుట్టు అనేది ఈ ఏరియాలో పల్చబడిపోతూ ఉంటుంది. అమ్మాయిలకే కాకుండా అబ్బాయిలకు కూడా బాల్డ్నెస్ అనేది ఉంటూ ఉంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ జుట్టు రీగ్రోత్ అవ్వటానికి ఈ రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకున్న ఒక జుట్టు సమస్యల అన్నీ ఈ రెమెడీతో పోగొట్టుకోవచ్చు. డాండ్రఫ్ ఉన్నప్పటికీ, జుట్టు ఊడుతున్నప్పటికీ పెరగట్లేదు, ఇలాంటి చాలా సమస్యలు మనకి ఉంటాయి ఈ జుట్టు వల్ల. సో ఈ యొక్క జుట్టుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ చెక్ పెట్టాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క రెమెడీ అనేది తప్పకుండా వాడాలి. సో ఈ యొక్క రెమెడీ ఏంటో చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియోని ఫుల్గా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, మనకి పలచబడిన చోట మళ్ళీ జుట్టు రావటానికి ఈ యొక్క రెమెడీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఓన్లీ ఈ రెమెడీ వల్లే మాకు ఒక హెయిర్ అనేది మళ్ళీ వచ్చేస్తుందా అని క్వశ్చన్ లేకుండా మనం మంచిగా ఫుడ్ తీసుకోవాలి, అలాగే మంచిగా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండాలి, అలాగే ఎటువంటి స్ట్రెస్ ఒత్తిడి మనకి ఉండకూడదు, అలాగే ఈ రెమెడీని కూడా మనం వాడాలి. ఇవన్నీ కలిస్తేనే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి నేను చెప్పినట్టుగా ఇవన్నీ మీరు పాటిస్తూ ఉండండి. అలాగే ఏం ఫుడ్ తీసుకోవాలనేది నేను ఇక్కడ ఐ కార్డులో ఇచ్చేస్తాను, చూడండి. అలాగే ఇప్పుడు మనం ఒక రెమెడీని కూడా స్టార్ట్ చేసేద్దాము. ఈ యొక్క రెమెడీ ఏంటి అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటి అనేది చూసేద్దాం. ఇక్కడ నేను రెమెడీకి ముందుగా తీసుకుంటుంది అయితే గనక ఆనియన్ అండి, ఉల్లిపాయ. ఈ యొక్క ఉల్లిపాయ అనేది మనకి జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇందులో ఉన్న ఒక సల్ఫర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాబట్టి దీనికి తొక్క అనేది మనం తీసేసుకుని దీన్ని మనము చిన్న చిన్ని మొక్కల కింద మనము కట్ చేసుకోవాలి. సో మన ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఉండదు. దానికి ది బెస్ట్ సొల్యూషన్ ఆనియన్ అని చెప్పొచ్చు. ఉల్లిపాయ చక్కగా ఒక జుట్టు ఓడటాన్ని తగ్గిస్తుంది, చక్కగా జుట్టును పెంచడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. వీటి గురించి మనం ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే మన ఒక స్కాల్ప్, ఒక తలకి ఒక బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవసరం. మనం తిన్న ఫుడ్లో ఉన్న న్యూట్రియన్స్ చక్కగా ఒక స్కాల్ప్ అనేది హెయిర్ ఫాలికల్స్ అబ్జర్బ్ చేసుకోవాలంటే బ్లడ్ సర్క్యులేషన్ చాలా అవసరం. సో ఆ ఒక బ్లడ్ సర్క్యులేషన్ని చక్కగా పెంచడానికి ఉల్లిపాయ బాగా సహాయం చేస్తుంది. సో దీన్ని మనం చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము. సో ఇంకా ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మనం కలుపుకుని అప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. సో నెక్స్ట్ అయితే కనుక నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మనకి అల్లం కూడా ఒక జుట్టు తెగిపోకుండా, అలాగే మనకి జుట్టు ఓడకుండా ఉండటానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని కొంచెం ఒక 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ నేను కరివేపాకు, కర్రీ లీవ్స్ అనేవి తీసుకున్నా. మ్యాక్సిమం నేను ఈ మధ్య నేను ఎక్కువగా నాకు బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హెయిర్ ఫాల్ నాకు కంట్రోల్ అవ్వటానికి ఈ యొక్క కరివేపాకు చాలా బాగా సహాయం అవుతుంది. అందుకే నేను మ్యాక్సిమం మీకు కూడా నేను అదే చూపిస్తున్నాను అన్నమాట. సో తప్పకుండా మీరు ఒక 3 నుంచి 4 రెమ్మలు అనేవి ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఇవి వేయటమే కాకుండా మనం రోజు వేసుకునే కర్రీస్లో కూడా కొంచెం ఒక గుప్పిడి వేసుకుని మనము అలా తినటం వల్ల కూడా చాలా మంచిది. అండ్ అలాగే నేను ఒక 2 స్పూన్లు మనకి పెరుగు అనేది నేను వేసుకుంటున్నాను. సో వీటిని చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు తలలో చిక్కుకుంటుంది, మాకు చిరాకు అని అనుకుంటే కనుక, సో ఇలా ఒక బౌల్లోకి ఒక క్లాత్ తీసుకుని అందులోకి ఇదంతా మనం వేసుకుని ఒక జ్యూస్ వస్తుంది కదా, సో ఇలా జ్యూస్ అనేది మనము అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇందాక చూపించిన ఒక పేస్ట్ అన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. సో నేను చెప్పాను కదా రెండింటికి డిఫరెన్స్, సో దాన్ని బట్టి మీరు ఎలా కావాలంటే అలా మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మనము అంతే, మనకి రెమెడీ అయితే ఆల్మోస్ట్ డన్, ఇంకా అయిపోయింది. మీకు కావాలంటే ఇందులో కొంచెం కాస్టర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మీ ఇష్టం అండి. సో అంటే మీది ఒకవేళ డ్రై హెయిర్కి అప్లై చేసుకుంటారు అనుకుంటే ఆయిల్ అనేది ఇందులో వేసుకోండి. మీరు ఆల్రెడీ ఆయిలీ హెయిర్ అయితే కనుక ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకుంటే ఏం ఆయిల్ ఏం అప్లై చేసుకోవసం లేదు వేసుకోవసంలో. సో ఇదొక నేను బాటిల్లోకి ఇలా పోసుకుని, సో ఇది స్ప్రే చేసుకుందాం అనుకుంటున్నా. సో మీ దగ్గర బాటిల్ లేకపోతే కనుక మనకి కాటన్ ఉంటుంది కదా, కాటన్తో డిప్ చేసుకుని చక్కగా ఒక స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా అప్లై చేసుకునే ముందు నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా మనము జుట్టుకి ఉన్న ఒక చిక్కు అనేది తీసుకుంటే మనం అప్లై చేసుకునేది చక్కగా ఒక హెయిర్ ఫాలికల్స్కి అందుతుంది.
సో కాబట్టి చిక్ అంతా తీసేసుకుని దాని తర్వాత మీరు నేను చూపించినట్టుగా ఇలాగ మీరు బాటిల్తో స్ప్రే చేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ చేతులతో అయినా ఆయిల్ అలా అప్లై చేసుకుంటే అలా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తీసుకున్న ఒక ఆనియన్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఒక హెయిర్ ఫాలికల్స్కి చక్కగా రీగ్రోత్ అవ్వటానికి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మనకి తెల్ల జుట్టు రాకుండా మంచి పోషణ హెయిర్కి ఇస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది కూడా. మనకి అల్లం గురించి కూడా చాలామంది అనుకుంటారు అల్లం ఘాటు కదా ఏం వాడతాము, ఇదంతా ఘాటే, ఉల్లిపాయ ఘాటు, జింజర్ ఘాటు ఇవన్నీ అనుకుంటారు. కానీ నిజంగా ఎంత ఘాటుగా ఉన్నప్పటికీ అంతే మంచి రిజల్ట్స్ అయితే మనకు వస్తాయి. మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అందిస్తుంది స్కాల్ప్కి, హెయిర్ లాస్ లేకుండా అండ్ చాలా విటమిన్స్, ఫ్యాటీ ఆసిడ్స్, మినరల్స్ కూడా ఉంటాయి అల్లంలో. జుట్టుని చక్కగా బలంగా ఉంచడమే కాకుండా హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. డాండ్రఫ్తో బాధపడితే తప్పకుండా ఈ రెమెడీని మీరు వాడచ్చు. త్వరగా తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి కూడా సహాయం చేస్తూ ఉంటుంది. ఇంకా కరివేపాకు గురించి నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తాను, చాలా విటమిన్స్, విటమిన్ సి, బి, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. చక్కగా సెల్స్ అనేవి రీజనరేట్ అవ్వటానికి హెల్దీ సర్క్యులేషన్ అనేది ఇస్తుంది మన ఒక స్కాల్ప్కి. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి, మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వటానికి బాగా సహాయం చేస్తూ ఉంటుంది. సో ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి నిజంగా కర్రీ లీవ్స్ కూడా. మనకి ఇంకొకటి ప్రత్యేకత ఏంటి అంటే కరివేపాకు వల్ల ఏమన్నా డెడ్ హెయిర్ ఫాలికల్స్ కొన్ని సరిగ్గా ఉండవు కదా, అవి తీసేసి చక్కగా హెయిర్ ఫాలికల్స్ మంచిగా ఉంచడానికి కూడా చాలా బాగా సహాయం చేస్తుంది. మన జుట్టు అనేది హెయిర్ ఫాలికల్ నుంచి వస్తుంది కాబట్టి అవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరివేపాకు అనేది మనం డైలీ తినటానికి కూడా మనం ట్రై చేయొచ్చు. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వటానికి, హెయిర్ మళ్ళీ గ్రోత్ ఉండటానికి ఈ రెమెడీ ది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇలా మనం ఒక 30 మినిట్స్ ఉంచుకున్న తర్వాత హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది. సో మంచిగా డ్రై హెయిర్ లేకుండా చాలా సిల్కీ అండ్ స్మూత్ హెయిర్ కూడా ఉంటుంది. వీక్లీ మీరు 2 టైమ్స్ ఖచ్చితంగా వాడాలి. చూసారు కదండి, మన ఇంట్లో ఉన్న వాటితో మనం ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది ఏంటి అంటే కాస్టర్ ఆయిల్ వాడటం వల్ల మాకు జుట్టు కూడా ఊడిపోతుంది అన్నకు అని చాలామంది అన్నారు. బట్ కాస్టర్ ఆయిల్ వల్ల జుట్టు అనేది ఊడదు, మీకు ఆల్రెడీ జుట్టు ఊడుతుంది, మళ్ళీ ఇది వాడటం వల్ల మీకు ఇంకా ఊడిపోయింది అన్న ఫీలింగే తప్ప కాస్టర్ ఆయిల్కి ఎప్పుడు మనకి హెయిర్ ఫాల్ అనేది జరగదు, హెయిర్ గ్రోత్కి చాలా బాగా సహాయపడుతుంది. కాబట్టి అలాగే ప్రాపర్టీస్ అన్నీ మీరు తెలుసుకున్నారు, మన జుట్టుకి చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, ఇంకా బాగా మనకి గ్రోత్ ఉండటానికి బాగా సహాయం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ మీరు తెలుసుకున్నారు, అలాగే ఎలా వాడాలి ఏంటి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. సో మీకు ఈ వీడియో కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ రెమెడీ తప్పకుండా మీరు వాడి నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.